గోదారమ్మ ఒడ్డున దివిలా కనిపిస్తూ పచ్చడి ప్రకృతితో ఆహ్లాదకరంగా ఉండే కోనసీమను ప్రత్యేక జిల్లాగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా అమలాపురం పట్టణ కేంద్రంగా కోనసీమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా మార్చింది ఈ ప్రాంత ప్రత్యేకత ప్రతిబింబించేలా దీనికి కోనసీమ అని పేరు పెట్టారు కోనసీమ జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉంటాయి అమలాపురం రాజోలు పీగన్నవరం రామచంద్రపురం మండపేట కొత్తపేట ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాలతో కోనసీమ జిల్లా ఏర్పడింది మొత్తం కోనసీమ జిల్లాలో ఇరవై నాలుగు మండలాలు ఉండనున్నాయి ఈ జిల్లా విస్తీర్ణం రెండు వేల ఆరు వందల పదిహేను చదరపు కిలోమీటర్లుగా ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కోనసీమ జనాభా పద్దెనిమిది పాయింట్ ఏడు మూడు లక్షలుగా ఉంది కోనసీమ జిల్లాలో అమలాపురం రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి జిల్లాలో మొత్తం ఇరవై నాలుగు మండలాలు మూడు వందల నలభై ఏడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అమలాపురం మండపేట రామచంద్రాపురం మున్సిపాలిటీలు ముమ్మిడివరం నగర పంచాయతీ ఉంది అమలాపురం పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంటుంది రాష్ట్రంలోనే కోనసీమ చాలా ప్రత్యేకత సంతరించుకుంది లక్ష ఎకరాలకు పైగా కొబ్బరి తోటలు ఉన్న ఈ ప్రాంతం మరో కేరళగా ఉంటుంది అనేక పుణ్యక్షేత్రాలకు కూడా కోనసీమ నిలవుగా ఉంటుంది అంతర్వేది అరసవెల్లి పుణ్యక్షేత్రాలు ఇక్కడ చాలా ప్రత్యేకం గౌతమి వైనతేయ వసిష్ట గోదావరి నదిపాయలతో మూడు దివులుగా ఉండే కోనసీమ ఇక ప్రత్యేక జిల్లాగా ఉండనుంది ఇలాంటి అందరికీ ఉపయోగపడే విద్య ఉద్యోగ ఆరోగ్య ఆధ్యాత్మిక ఇతర సమాచారం కోసం మా విలువైన సమాచారం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరింత విలువైన సమాచారం అందించేందుకు మమ్మల్ని ప్రోత్సహ